మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మొదలుపెట్టి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా పనిచేసిన మిత్రులు షోడశ గంగయ్య గారికి వారిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ సర్మలారెడ్డి ఎన్నిక కాబడిన తరువాత వారి కమిటీలో మా గంగయ్య గారిని కష్టాన్ని గుర్తించి పార్టీకి సేవలను గుర్తించి వారిని రోజున పార్టీలో అధికార ప్రతినిధిగా ఎంపిక చేసి నందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సర్మలారెడ్డి గారికి, ఈ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మాణిక్యం ఠాగూర్ గారికి, ఈ పార్టీకి ఏఐసీసీ మెంబర్స్ అందరికీ కూడా అందులో భాగంగా ఈ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు కనుమూరు బాపిరాజు గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మారినరెడ్డి బాబ్జీ గారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుచేతనంటే మిత్రులు గంగైర్ లాంటి వారు నిత్యం పార్టీ కోసం తప్పించి ఎంతో సేవలు అందించిన మా మిత్రులు గంగయ్య గారికి కూడాని కాంగ్రెస్ పార్టీ అన్నదే ఇది మరి 130 సంవత్సరాల నుంచి సుమారుగా దేశ ప్రజలకే సేవలు అందించడం, అందులో ఆ పార్టీలో ఉండి నాయకత్వం వహించడం, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇది పెద్ద వరం. అటువంటి పార్టీకి ఈరోజున ఎందుచేతనంటే ఇలా అంచులంచులుగా ఎదిగిన నాయకులే రేపొద్దున కాబోయే తరంలోని ఎమ్మెల్యేలు కాబడి వారు మరి ప్రజాసేవ చేయాలంటే కనుక మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ పదవనే మా ఉండి నియోజకవర్గానికి సంబంధించిన మా తోటి మిత్రుడికి ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి నమస్కారం. ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఉండి నియోజకవర్గంలో మా మిత్రుడు మా తోటి సహచరుడు మా సుమారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఫస్ట్ వార్డు మెంబర్గా స్టార్ట్ అయ్యి ఈ రోజున రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడిన మా సోడదాస్ గంగయ్య గారికి మా పశ్చిమ గోదావరి జిల్లా మరియు మా ఉండి నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా మంచి అవకాశం వస్తుంది, కొంచెం లేట్ అవుద్ది, లేట్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా మంచి పొజిషన్ తీసుకెళ్తే చిన్న కార్యకర్తనే ఈరోజు ఎంతోమంది చిన్న చిన్న కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలని మినిస్టర్లు చేసిన ఘనత భారతదేశ చరిత్రలోని ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాడు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఈ రోజున ఉన్న భారతదేశంలో ఉన్న లీడర్లు అందరూ కూడా ఎగ్జాంపుల్ ఉన్న ఇప్పుడు వైసీపీ ఏంటి టీడీపీ అన్ని పార్టీలు ఉన్న మెయిన్ మెయిన్ నాయకులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే ఈ రోజున మా సోడదాస్ గంగయ్య గారికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నిక చేసిన మా షర్మిలమ్మ మా పిసిసి అధ్యక్షులు మా షర్మిలమ్మ గారికి, అలాగే మాణిక్యం ఠాగూర్ గారికి, మా జిల్లా నాయకులు మా రాష్ట్ర మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ కనుమూరు బాపిరాజు గారికి, జిల్లా అధ్యక్షులు మా మానేరు బాబ్జీ గారికి, అందరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడిన గంగయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తున్నాం. నాయకులకి అందరికి కూడా ఇన్ఛార్జ్ గారికి కానీ లేదా సీతారామ గారికి అందరికీ ధన్యవాదాలు. నన్ను మరి కాంగ్రెస్ పార్టీలో ఇంతటి మంచి పదవి మహోన్నతమైన పదవి అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మరి మా ఇన్ఛార్జ్ గారైన మాణిక్యం ఠాగూర్ గారికి, పిసిసి మరి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, గిడుగురు రుద్రరాజు గారికి, అలాగే మరీ ముఖ్యంగా ఇక్కడ మా మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపురాజు గారికి నేను 2 చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే నా మీద బాధ్యత నాకు పెట్టారో పార్టీకి అంకిత భావంతో పనిచేసి మీడియాలో ప్రతినిత్యం కూడా నేను ప్రతి అంశం మీద నేను ఖండిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ఈ పదవి నాకు వచ్చినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా ప్రతినిధి అయిన
తులసిరెడ్డి గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అసలు మనం మా ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మిత్రులారా, జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకి మధ్యగా మేము తీసుకెళ్ళి ప్రజల మధ్యలో విస్తృతంగా ప్రచారం చేయాలి. కానీ మీడియా ద్వారా అయితే ప్రజల మధ్యలోకి స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మీ మీడియా ద్వారాగా అనేక అంశాలని మేము తెలియజేయాలనుకుంటున్నాం. నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో, మరి బీజేపీ పార్టీ మీటింగ్ అది, ఎప్పటి నుంచో మా పెద్దలు చెప్తూ ఉన్నారు మరి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని, అది నిజమే అన్న సంగతే ప్రజలే వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇది ఇప్పుడు వీళ్ళలో ముగ్గురు కలిసి పోటీ చేసింది ఇది కాదు, గత 10 ఏళ్ల కిందటి నుంచే పొత్తుల్లో భాగంగా మరి గతంలో 10 ఏళ్ల కిందట ఎన్నికల్లో వచ్చినప్పుడు ముగ్గురు కూడా మరి తిరుపతి సభలో ఒక మాట ఇచ్చారు, అది పవిత్రమైన ఏడుకొండల వారి సాక్షిగా మీకు ప్రత్యేక హోదా మరి 10 ఇయర్స్ అనౌన్స్మెంట్ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని మాట ఇచ్చారు. మాట తప్పిన వాళ్ళలో వీళ్ళ ముగ్గురు కూడా బాధ్యులే, బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ముగ్గురు కూడా మాట తప్పిన వాళ్ళే. మళ్ళీ మాట తప్పిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ రోజున మేమందరం ఒకటిగా ఉంటాం, దేశాన్ని మోడీ గారు ముందుకు నడిపిస్తూ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి మళ్ళీ వచ్చారు అని చెప్పి నన్ను మీటింగ్లో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని ప్రజల్లో ఇప్పటికే మరి అనుకోవడం జరుగుతూ ఉంది. అయితే గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులో భాగంగా మరి బీజేపీ పార్టీని ఆకాశానికి ఎత్తిన ఆయన ఓ సందర్భంలో బీజేపీ పార్టీ మతత్వ పార్టీ అని, బీజేపీ పార్టీ పనికిమాలిన పార్టీ అని, మాకు ఏడుకొండల వారి సాక్షిగా పాసిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పేసి ఆయన మరి విమర్శించడం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు వారి అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఆయన ఏ పాచిపోయిన లడ్డు దగ్గరికి వెళ్ళారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సందర్భం ఏర్పడింది, తప్పకుండా ఆయన సమాధానం చెప్పాల్సిందే. ప్రత్యేక హోదా మీద అంశం మీద నేను పోరాడతానంటూ ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని మరి ప్రధానమంత్రిగా నేను బరిలో దిగుతున్నానని మోడీ గారు గతంలో 10 ఏళ్ల కింద చెప్పడం, ఆయన ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన హామీలు ఏ చట్టాన్ని అమలు చేయకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని అదుగతి పాలు చేయడం వాస్తవం. ఈ సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ మీద విమర్శించి ఆ పార్టీలో నుంచి ఎన్డీఏ కూటమిలో నుంచి వచ్చేయడం జరిగింది. ఇది వాస్తవమా కాదని చెప్పేసి మీడియా పూర్వకంగా నేను ప్రజలను అడగదలుచుకున్నా, ప్రజల్ని ఆలోచింప చేసే దిశగా మేము పయనించదలుచుకున్నాం. ప్రజలారా ఆలోచించండి, ఏదైతే పాచిపోయిన లడ్డు అన్నాడో, ఏదైతే మరి బీజేపీని మరి అదుగతి పాలు చేద్దాం అనుకుంటున్నారనే దాని మీద అంశం మీద మరి నేను ఒక మీడియా ప్రతినిధిగా మరి ఆ 3 పార్టీలు నేను ప్రశ్నిస్తూనే నేను ఖండిస్తున్నాను. ప్రజలు గమనించాల్సిన అంశం చాలా అవసరం ఉందని, ప్రజలు విజ్ఞులు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. రెండోది ఇప్పుడున్న అధికార పక్షానికి మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అధికార పక్షం అని మాటే కానీ ఇక్కడ పరిపాలన చేసేది బీజేపీ అన్న సంగతే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీజేపీ ఏదైతే వాళ్ళకి చెబుతుందో, బీజేపీ ఏదైతే సాగు చేస్తుందో, బీజేపీ ఏదైతే సిద్ధాంతాలను అమలు చేయాలనుకుందో, బీజేపీ అమలు చేయాల్సిన సిద్ధాంతాలనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ అధికారంలో ఉండి బీజేపీ కింద పనిచేస్తూ బీజేపీని ఇక్కడ మరి మొలకెత్తడానికి అవకాశాన్ని బీజేపీ నాటుతూ ఉంది, ప్రజలు గమనించాలి. ఏదైతే బీజేపీ అనుకుంటుందో రిజర్వేషన్లు తీసేయాలని ఆ అంశం ఇవాళ వైసీపీ దీన్ని రంగం సిద్ధం చేసింది. ఏదైతే ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ దిశగా చేయాలనుకుందో ఆ బీజేపీ పార్టీకి ఇవాళ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేయాలనుకున్నా ఇక్కడ అమలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ప్రజలు గమనించండి. ఒక 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు, హోదా తేలేదు, విభజన హామీలు లేవు, ఉక్కు కర్మాగారాలు లేవు, పోలవరం లేదు, ఏమి ఏది లేకపోయినప్పటికి కూడా మళ్ళీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రైవేటీకరణలో ఉన్న కొన్ని కంపెనీలు ఏదైతే దివాళా తీస్తున్నాయో ఆ దివాళా తీస్తున్న లాసులను కూడా మరి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొన్ని 200,000 కోట్ల రూపాయలు రద్దు చేసి మరి చేయడం జరిగింది. అదే రద్దు చేసే దిశగా
ఆ అమౌంట్ తీసుకొచ్చి మరి ప్రభుత్వ రంగ సంస్థల మీద పెడితే వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలో ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో అనేది మరి పార్టీలు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఒక వ్యక్తికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మన ఖాతాలో నుంచి మన జేబులో డబ్బులు, అనగా ప్రభుత్వం చేతిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మరి ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్న కర్మాగారాలకి అది మాఫీ చేస్తుందో అది ఒక వ్యక్తి జేబులోకి వెళ్తుంది తప్ప ఒక సంస్థ కింద సంస్థకి వెళ్ళడం లేదని తెలియజేస్తూ ప్రజలు గమనించండి. మీకు ప్రైవేటీకరణ కావాలా? ప్రైవేటీకరణ కాకుండా మరి ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పే పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ కావాలనో లేదా 10 ఏళ్ళ నుంచి మభ్యపెట్టి 10 కాదు 15 అని చెప్పేసి మరి గాలి మాటలు చెప్తూ మరి గడుపుతున్న ఈ 4 పార్టీలని కూడా మరి మీరు విజ్ఞులుగా మీరు ఏం చేస్తారో ఆలోచించుకోవాల్సిన పని ఉంది. మీకు అభివృద్ధి కావాలా అనభివృద్ధి కావాలో ప్రజలు తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా కావాలో హోదా వద్దు అనే అంశం కూడా ప్రజలే నిర్ణయించుకోవాలి. పోలవరం కావాలో వద్దు అనేది కూడా ప్రజలే నిర్ణయించుకోవాలి. మేము ప్రజలకే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఓటు మీ ఇష్టం, మీరు ఆలోచించి ఓటేసుకోండి. నాకు ఓటేయమంటే అది స్వార్థం అవుద్ది, నా పార్టీకి ఓటేయమంటే అది మా పార్టీ స్వార్థం అవుద్ది. మీరు విజ్ఞులు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఓటు అనే ఆయుధం ఇచ్చారు. ఒక 5 ఏళ్ళ తర్వాత మీ మేళ్ళు ఎవరైతే చేయరో, మీకు యాంటీగా ఎవరైతే పరిపాలిస్తున్నారో, మీకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు మీకు మా చెప్పు చేతల్లో ఉండి మీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్లాలని ముందుకు వస్తుందో, మీ రాష్ట్రాభివృద్ధిని ఏదైతే ఆకాంక్షిస్తుందో, మీకు మీ పిల్లల భవిష్యత్తుని కానీ లేదా ఉద్యోగ అవకాశాలు ఏ పార్టీ ఇస్తుందో అటువంటి పార్టీని ఎన్నుకోమని మంచి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఓటు అనే హక్కుని మనకి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో మీ ముందుంది, మరి అభయహస్తం మీ ఇంట్లో ఉంది. మీరు తప్పనిసరిగా వాళ్ళ మార్పు కోరాలి. మార్పు కోరే సమయం వచ్చింది. ఆ మార్పు ద్వారా ప్రజా మార్పు రావాలి, పరిపాలన మార్పు రావాలి, అభివృద్ధి మార్పు రావాలి, ప్రైవేటీకరణ చేయకుండా మార్పు రావాలి, రాజధాని రావాలి. ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లో దృష్టిలో పెట్టుకుని ప్రజలకి 2 చేతులు నమస్కరించి ప్రజలను అడుగుతున్నాను. ప్రజలారా గమనించండి, మీ ఓటు చాలా అమూల్యమైంది. ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.